హాయండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో లక్ష్మీ కటాక్షం కోసం దీపావళి రోజు తప్పకుండా వెలిగించే జలదీపాలను మన ఇంట్లో ఉండే వాటితో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూడడానికి చాలా అందంగా కలర్ఫుల్గా ఉండే ఈ నీటి దీపాలు దీపావళి రోజు డెకరేషన్గా కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నీటితో వెలిగించే ఈ జలదీపాలను ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి ఏదైనా ఒక ప్లాస్టిక్ మూత కానీ లేదా ప్లాస్టిక్ కవర్ కొంచెం దలసరగా ఉన్నది కానీ తీసుకోండి. నేనైతే ప్లాస్టిక్ మూత తీసుకున్నాను. 2 రూపీస్ కాయిన్ తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ మూత పైన మార్క్ చేసుకుని మీరు ఎన్ని దీపాలు వెలిగించుకోవాలనుకుంటున్నారో అన్నింటినీ ఈ విధంగా మార్క్ చేసి కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న వాటికి ఇప్పుడు మధ్యలో చిన్న హోల్ చేసుకోవాలి. హోల్ మాత్రం పెద్దగా పెట్టొద్దండి, చిన్న హోల్ మాత్రమే పెట్టుకోవాలి. నేను అగరబత్తి సహాయంతో హోల్ పెట్టుకుంటున్నాను, మీరు నీడిల్ సహాయంతో అయినా పెట్టుకోవచ్చు. ఇలా అన్నింటికి హోల్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా ముందు ఒత్తులు తీసుకుని అడుగు భాగాన్ని కాస్త వెడల్పుగా చేయండి. ఇప్పుడు పైన చేత్తో ఇలా మీరు మెదిపినట్టయితే దీపం వెలిగించినప్పుడు ఒత్తి బాగా వెలుగుతుంది. ఇప్పుడు ఈ ఒత్తెను ముందుగా మనం కట్ చేసి హోల్ చేసి పెట్టుకున్న ప్లాస్టిక్ మూతకి ఈ విధంగా పెట్టాలి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ఇలాగే పెట్టండి. ఇలా అన్ని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకుని ఆయిల్తో ఒత్తి పై భాగాన్ని ఈ విధంగా తడుపుకోవాలి. నేనైతే కొబ్బరి నూనె తీసుకున్నానండి, మీరు ఏ నూనె అయినా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీ దగ్గర ఇలాంటి కుందె ఒత్తులు లేనట్టయితే మనం రోజు దీపారాజనకి వాడే పొడుగు ఒత్తులైనా వేసుకోవచ్చు. ఇవి కొంచెం లావుగా ఉండాలండి, అంటే 3 లేదా 5 ఒత్తులు కానీ వేసుకోండి. లేదంటే కాటన్ క్లాత్తో తయారు చేసిన క్లాత్ ఒత్తులైనా వేసుకోవచ్చు. మీరు ఎలాంటి ఒత్తులు తీసుకున్నా అవి కొంచెం మందంగా ఉండేలా చూసుకోండి. అలాగే ఒత్తి పెట్టిన తర్వాత ఆయిల్తో తడపడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా ఆయిల్తో తడిపితే ఇవి బాగా వెలుగుతాయి. ఇలా అన్ని రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీపాలను వెలిగించుకుందాం. దానికోసం నేను గాజు గ్లాసులు తీసుకున్నానండి, వీటిల్లోని ఈ దీపాలు వెలిగిస్తున్నాను. మీరు ప్లాస్టిక్ గ్లాసులైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్లాసెస్లో వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వెలితి ఉండేలా వాటర్ వేసుకోండి. ఇవి కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను ఫుడ్ కలర్స్ యూస్ చేస్తున్నానండి. మీ దగ్గర ఏ కలర్స్ లేకపోతే ఇంట్లో ఉండే పసుపు కుంకుమను కూడా వేసుకోవచ్చు. నేను ఒక గ్లాస్లో గ్రీన్ కలర్ వేసుకున్నాను, ఇంకొక గ్లాస్లో బ్లూ కలర్, అలాగే ఇంకొక గ్లాస్లో రెడ్ కలర్, ఎల్లో కలర్ని యూస్ చేస్తున్నానండి. ఇలా కలర్స్ వేసుకోవడం వల్ల దీపాలు అందంగా కలర్ఫుల్గా కనిపిస్తాయి. కలర్ మొత్తం వాటర్లో కలిసేలా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ వాటర్లో ఆయిల్ వేయండి. నేనైతే కొబ్బరి నూనె వేసుకున్నాను, మీరు వంట నూనె అయినా వేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ వేస్తేనే దీపాలు ఎక్కువసేపు వెలుగుతాయి. ఇలా 2-3 టేబుల్ స్పూన్లు ఉండేలా ఆయిల్ వేసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఒత్తెను ఈ వాటర్లో వేసుకోవాలి. ఇలా ఒత్తులు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీపాన్ని వెలిగించడమే. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా లక్ష్మీ కటాక్షాన్ని కలిగించే జలదీపాలు ఎంత అందంగా వెలుగుతున్నాయో. ఇవి డెకరేషన్గా కూడా చాలా బాగుంటాయండి. అలాగే ఈ జలదీపాలను వెలిగించడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. అంతేకాకుండా దీపావళి రోజు ఈ దీపాలను వెలిగించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా నీటితో వెలిగించే ఈ జలదీపాలను ఏ విధంగా తయారు చేసుకోవాలో. ఫ్రెండ్స్, ఈ దీపాలను
దీపావళి రోజు మీరు తప్పకుండా మీ ఇంట్లో వెలిగించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.